హలో అండి, వెల్కమ్ టు ప్రియా మధుస్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అది దేనికి అనుకుంటున్నారా? తల భారంగా ఉన్నప్పుడు దీన్ని ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది, సూపర్గా పనిచేస్తుంది, ట్యాబ్లెట్ అవసరమే ఉండదు. ఇక్కడ నేను కొంచెం ధనియాలు తీసుకున్నానండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. అలాగే కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను, ఒక 2 యాలకులు, ఒక కొంచెం సొంట అండి, ఒక 100 గ్రాములు ఉంటుంది. దాన్ని ఫస్టే మ్యాష్ చేసుకుని ఆ తర్వాత మనం ఇందులో వేసుకొని వేపుకోవాలి, ఎందుకంటే సొంటి డైరెక్ట్గా మిక్సీలో నలగదండి. ముందు మనం కొంచెం మ్యాష్ చేసిన తర్వాత దాన్ని వేపుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేను పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాంతో నేను ఇప్పుడు టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఒక్క అంటే నా ఒక్క మంచికి మాత్రమే నేను చేస్తున్నాను. ఒక కప్పు నేను వాటర్ తీసుకొని దానిలో ఇక 1/2 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసి బాగా మరిగించానండి. దీన్ని మంచిగా మరిగించుకోవాలి, మరిగిస్తే కనుక ఫ్లేవర్స్ మనకి టీకి పడతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి వేసుకున్నాను, అలాగే సరిపడా షుగర్. జనరల్గా షుగర్ తాగని వాళ్ళైతే కనుక మీరు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ హెల్దీగా ఉంటుందండి, ఇది పిల్లలకి కూడా ట్రై చేయొచ్చు. పాలల్లో నైట్ టైం ఇస్తే కనుక జలుబు, దగ్గు, వాతావరణ మార్పుల వల్ల వచ్చేదైనా మనకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ పాలు యాడ్ చేసుకున్నానండి, టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, దానికి పాలు యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్, అదే 1 కప్పు వాటర్, 1 గ్లాస్ పాలు యాడ్ చేసాము. ఆ 2 కలిపితే 1 కప్పు అయ్యేలాగా మనం మరిగించుకోవాలి, అప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేది దానికి పడతాయండి. మనం ఇది కనుక తాగి చూడండి, మీరు బాగా తల భారంగా ఉన్నప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, ఇట్టే తగ్గిపోయినట్టు ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి కూడా పాలలో కలిపివ్వండి, ఎప్పుడైనా జలుబు లాంటివి ఉంటే కనుక తప్పకుండా ఇట్టే ట్రై చేయండి. ఈ పౌడర్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ని నేను మీకు అందించడానికి ట్రై చేస్తాను. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అయినా తాగొచ్చు, లేదా రెయిన్ పడుతున్నప్పుడు కనుక ఈ టీ మీరు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. జస్ట్ ట్రై ఇట్. ఓకే అండి, ఈరోజు వీడియో ఇది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.